Good morning, children. Welcome to online mathematics class. Hello, prati roju online paatalanu vikshistunnaru kada. Ade vidhanga ee roju online paatyamshaniki kuda swagatham mari meeku. Meeru notebook, pennu, pencil toti siddhanga undandi. Nenu ee roju ganita paatyamshani prarambhistanu. Pillalu meeru నిన్న మొన్న గణిత పాఠ్యాంశాలలో గణితం యొక్క గణిత ఆకారాల గురించి మరియు ఒక అంకెల సంఖ్యల గురించి 1 నుండి 9 వరకు సంఖ్యల గురించి 2 అంకెల సంఖ్యలు 10 నుండి 99 వరకు అదేవిధంగా 3 అంకెల సంఖ్యల గురించి నేర్చుకొని ఉన్నారు. అంతేకాకుండా ఒక సంఖ్యకు ముందున్న సంఖ్యలు చెప్పడము తర్వాత సంఖ్యలు చెప్పడము గురించి కూడా నేర్చుకున్నారు. అంతేకాకుండా 2 సంఖ్యలను ఇచ్చినప్పుడు ఏది ఎక్కువ సంఖ్య ఏది చిన్న సంఖ్య ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్యనో కూడా చెప్పడం నేర్చుకున్నారు. అదేవిధంగా ఒక సంఖ్యలో ఉన్నటువంటి అంకెల యొక్క స్థాన విలువలను గురించి కూడా నేర్చుకున్నారు. ఈరోజు మరొక అంశాన్ని గురించి మనము గణితంలో నేర్చుకుంటాము. ఒక అంకె సంఖ్యకు సంబంధించినటువంటి మాత్రమే ఈరోజు మనము నేర్చుకుంటాం. ఒక అంకెకు సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి మనము ఈరోజు నేర్చుకున్నాము. అంతకంటే ముందు ఒక చిన్న యాక్టివిటీని చేద్దాం మనం. చూడండి పిల్లలు, నన్ను జాగ్రత్తగా గమనించండి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. పిల్లలు, నేను కొన్ని పెన్సిల్స్ను తీసుకుంటున్నాను. ఇవి ఎన్ని పెన్సిల్స్ పిల్లలు? 4 పెన్సిల్స్. ఇవి ఎన్ని పెన్సిల్స్? 3 పెన్సిల్స్. ఈ 4 పెన్సిల్స్ను ఈ 3 పెన్సిల్స్తో కలుపుతాను. మొత్తం ఎన్ని అవుతాయో ఒకసారి మీరు లెక్కించి చెప్పండి. ఇప్పుడు ఏమేమి కలిపాను? 4 పెన్సిళ్లను 3 పెన్సిళ్లతో కలిపాను. 4 పెన్సిళ్లను 3 పెన్సిల్స్కి కలిపాను. మొత్తం ఎన్ని వస్తాయో లెక్కించుదాం. మీరు నాతో పాటు లెక్కించండి. 1, 2, 3, 4, 5, 6, 7. 4 పెన్సిళ్లను 3 పెన్సిళ్లకు కలిపితే మొత్తం 7 పెన్సిల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మనము 2 అంకెలను లేదా 2 సంఖ్యలను కలిపాము. ఇలా 2 సంఖ్యలను లేదా అంకెలను కలపడాన్ని మనము గణిత భాషలో కూడిక అంటారు. 2 అంకెలను లేదా సంఖ్యలను కలపడాన్ని లేదా ఆ రెండింటి మొత్తాన్ని మనము కూడిక అని గణిత భాషలో అంటారు. వీటినే కూడికను ఆంగ్లంలో అడిషన్స్ అంటారు. కూడికను ఆంగ్లంలో ఇంగ్లీష్లో అడిషన్స్, కూడికలను ఇంగ్లీష్లో అడిషన్స్ అని అంటారు. ఇప్పుడు ఇలాంటి అడిషన్స్ గురించి, ఒక అంకె సంఖ్యల కూడికల గురించి ఈరోజు మనము నేర్చుకుంటాము. పిల్లలు, ఇప్పుడు నేను బోర్డు మీద ఒక అంకెను రాస్తాను, అదేంతో చెప్పండి. ఎంత? 4. ఈ 4కి నేను 1, 3 అనే అంకెను కలుపుతాను. మొత్తం ఎంత వస్తుందో, అంటే 4, 3లను కలిపితే మొత్తం ఎంత వస్తుందో ఇప్పుడు లెక్కిద్దాం. 4కి 3ను కలిపితే మొత్తం ఎంత వస్తుందో లెక్కిద్దాం. 4 అంటే నేను 4 స్కెచ్ పెన్లు తీసుకుంటున్నాను. వీటికి ఎన్ని స్కెచ్ పెన్స్ కలపాలి? 3 స్కెచ్ పెన్స్. ఈ మరొక 3 స్కెచ్ పెన్లను కలుపుతాను. మొత్తం కలిపి ఎన్ని స్కెచ్ పెన్లు అవుతాయో ఒకసారి లెక్కిద్దాం. మొత్తం 4ని 3ని మొత్తం కలిపాను. మొత్తం కలిపితే ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం ఎన్ని వచ్చినాయి? 7 స్కెచ్ పెన్లు వచ్చాయి. వీటిని మనము ఈ విధంగా రాస్తాం. 4+3=7 అని రాస్తాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ ప్లస్ అని వచ్చింది. దీనిని ఏమంటామంటే కూడికకు గుర్తు
ఇంగ్లీష్లో దీన్ని ప్లస్ అని చదువుతాము. కూడిక గుర్తు ఏంటిది? ప్లస్. కూడికకు గుర్తు ప్లస్. ది ఈ విధంగా 4 + 3 = 7 అని రాస్తాము. అలాగే ఈ విధంగా కాకుండా ఇట్లా అడ్డంగా కూడా రాయవచ్చు దీన్ని. 4 + 3 = 7 అని కూడా రాయవచ్చు. 4 + 3 = 7 అని చదువుతాము. పిల్లలు, ఇక్కడ బోర్డు పైన నేను ఒక సమస్యను రాశాను, చూడండి. ఏంటి? 4 + 2, 4కి 2ను కలిపితే ఎంత వస్తుందో మనము లెక్కించాలి. 4 + 2 ఎంత వస్తుందో ఒకసారి మనము లెక్కించుదాం. 4 అంటే 4 స్కెచ్ పెన్నులు, 4 స్కెచ్ పెన్నులు తీసుకోండి. తర్వాత 2 అంటే మరొక 2 స్కెచ్ పెన్నులు తీసుకోండి. ఈ 4 స్కెచ్ పెన్నులకి ఈ 2 స్కెచ్ పెన్నులు కలపండి. కలిపితే మొత్తం ఎన్ని వచ్చినాయో ఒకసారి లెక్కిస్తే 1, 2, 3, 4, 5, 6 6 స్కెచ్ పెన్నులు వచ్చినాయి. మొత్తం ఎన్ని స్కెచ్ పెన్నులు అయినాయి? 6 స్కెచ్ పెన్నులు అయినాయి. అంటే 4 + 2 = 6, 4 + 2 = 6 అని రాస్తాము. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇక్కడ కూడా 4 + 2 = 6 అని ఈ విధంగా మనం రాయాలి. ఇప్పుడు మనము మరొక సమస్యను సాధించుదాము. 5 + 4 = ఎంత అవుతుంది ఒకసారి లెక్కించుదాం. ఇప్పుడు మనకు 5 ఉంటే 5 పక్కకు ఒక 5 గీతలు గీసుకోండి. 1, 2, 3, 4, 5 4 అంటే 4 పక్కకు ఒక 4 గీతలు గీసుకోండి. 1, 2, 3, 4 మొత్తం 5 + 4 = ఎంత అవుతుంది అంటే ఈ 5 గీతలను ఈ 4 గీతలను మొత్తం కలిపి లెక్కించాలి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం ఎంత వచ్చింది? 9 వచ్చింది. దీనిని ఈ విధంగా రాసుకోవాలి. అంటే 5 + 4 = 9 5 + 4 = 9 అని వచ్చింది. దీనిని మరొక విధంగా ఈ విధంగా రాయవచ్చు. 5 + 4 = 9 అని రాయాలి. ఈ విధంగా మనము ఒక అంకె సంఖ్యలను కూడిక చేయడం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మరొక సమస్యను సాధించుదాము. 3 + 2 = ఎంత ఎంత వస్తుందో ఒకసారి మనము లెక్కించుదాం. 3 అంటే 3, 3000 2 అంటే 2000 3 + 2 = మొత్తం ఎన్ని 1000 వచ్చినాయి అయితే ఒకసారి మొత్తం కలిపి లెక్కించండి. 1, 1, 1, 2, 3, 4, 5 మొత్తం ఎన్ని 1000 వచ్చాయి? 5000 వచ్చాయి. కాబట్టి 3 + 2 = 5 అని రాయాలి. దీన్ని మీకు తెలిసినటువంటిది కదా ఇక 3 + 2 = 5. దీన్ని మనము ఒక అంకె సంఖ్యలను ఏ విధంగా కూడామో ఈరోజు నేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఎలాంటి సమస్య ఒక అంకె సంఖ్యలనైనా మీకు ఎలాంటి సమస్యలు ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ఈరోజు మనము ఏం నేర్చుకున్నాము? ఒక అంక సంఖ్యలను ఏ విధంగా కూడిక చేయాలో నేర్చుకున్నాము. అదేవిధంగా పిల్లలు, ఇప్పుడు చిత్రంలో చూస్తున్న కూడికలు ఒకసారి చేద్దాము. మొదటగా 5కు 2ను కలిపితే ఎంత వస్తుంది? 7 వస్తుంది. అదేవిధంగా 6కు 3ను కలిపితే 9 వస్తుంది. 7కు 0ను కలపడం అంటే ఏమీ కలపకపోవడం అనగా 7కు 0 కలిపితే 7 వస్తుంది. అదేవిధంగా 3, 2, 1లను కలపగా 6 వస్తుంది. 4, 3, 2లను కలపగా మొత్తం 9 వస్తుంది. 5, 2, 0లను కలపగా 7 వస్తుంది. పిల్లలు, ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్న సమస్యలను ఇంటి వద్ద సాధించండి. ఇంతటితో ఈరోజు పాఠ్యాంశాన్ని ముగించి
రేపు మరొక పాఠంతో కలుద్దాం.